భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడంటూ భర్తను ప్రియుడితో హత్య చేయించింది భార్య. ఈ దారుణానికి సహకరించాడు నిందితుడి భార్య. సహకరించాడు భర్త ఈశ్వర్ కుమార్ పై ప్రియుడు, అతని భార్య, అతని అల్లుడు చందు కత్తులతో దాడి చేశారు. ఈ సమయంలో ఇంటి బయట భార్య రెహానా కాపల కాసింది. పాత కక్షలతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు రెహానా డ్రామా ఆడింది. రెహానాపై అనుమానంతో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కొత్తగూడెం గౌతమ్ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ రమేష్కు కొన్నాళ్ళుగా రెహానాతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. విషయం తెలిసిన రెహానా భర్త సాహు ఈశ్వర్ కుమార్ రమేష్ను అక్కడి నుంచి పంపించాలని నిర్ణయించారు. సింగరేణి క్వార్టర్స్లో అక్రమంగా ఉంటున్నాడని కంప్లైంట్ చేశారు. రమేష్ను ఖాళీ చేయించారు సింగరేణి అధికారులు. అయితే రమేష్తో వివాహేతర సంబంధం కారణంగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర చేసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న భర్త ఈశ్వర్ కుమార్పై రమేష్, అతని భార్య ఇందిర, అతని అల్లుడు చందు కత్తులతో దాడి చేశారు. భర్తపై దాడి సమయంలో ఎవరూ రాకుండా ఇంటి బయట కాపలా కాసింది భార్య రెహానా. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వర్ కుమార్ మృతి చెందాడు. తమ ఇల్లు ఖాళీ చేయించాలనే కక్షితోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు స్థానికులను రెహానా నమ్మించింది. అయితే రెహానాపై అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సాహు ఈశ్వర్ కుమార్ అనే ఆయన మీద ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి ఆటోలో వేసుకొని పారిపోయారనేది దాని మీద ఒక 304 కేసు రిజిస్టర్ చేసింది. ఆ కత్తి కోట్ల గురైనటువంటి వ్యక్తి సాహు ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఆరోగ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అక్కడ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల సింగరేణి హాస్పిటల్ తీసుకున్నారు. అక్కడ నుంచి సీరియస్గా ఉందంటే ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ తీసుకుని అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినారు. ఆ 7వ తారీఖు చనిపోయింది ఆరోగ్య హాస్పిటల్. దాని మీద సిఐ టూ టౌన్ గారు రమేష్ గారు తన కుటుంబంతో ఈ ట్రీట్మెంట్ చేంజ్ చేసిన తర్వాత ఆల్టరేషన్ చేసి 302 చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో రకరకాల విస్తుగొలిపే నిజాలు బయటకు వచ్చాయి. ఏదైతే ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రేమించి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ముస్లిం అమ్మాయి పేరు సయ్యద్ ఎండి రెహనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి చేసుకున్న క్రమంలో ఇద్దరు పిల్లలు పుడతారు, అంటే ఒక బాబు ఒక పాపు ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈమెకి ఆరిక రమేష్ అనే వారితో ఒక అక్రమ సంబంధం ఏర్పడుతుంది. ఈ అక్రమ సంబంధం భర్తకు తెలిసి ప్రశ్నిస్తాడు. ఫోన్లో తక్కువ మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నాయి ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నిస్తే దాని మీద అక్కడ ఈ కాలనీ ఆ సింగరేణి జీఎం కంప్లైంట్ చేసి ఎదురే తనకు ఏదైతే ఆరిక రమేష్ అల్లి అక్రమ సంబంధం ఉన్నటువంటి ఎవరైతే ఉందో రెహానా అక్రమ సంబంధం ఆరిక రమేష్ వాళ్ళ ఇంటికి ఎదురుగా కోటలు ఉంటాడు. ఆయన జీఎం కంప్లైంట్ చేసి కోటలు ఖాళీ చేసి పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఇక ఈ రమేష్ అనే వ్యక్తి ఈమెతో తరచుగా మాట్లాడటం, భర్త చూడటం, భర్త ఈమెను ప్రశ్నించడం, ఈమె రచయిత రమేష్ దగ్గర మాట్లాడడం ఇదంతా జరిగి ఏదో విధంగా భర్తని తొలగించాలనే ప్లాన్లో భాగంగా అరిక రమేష్ ఈమె రెహానా అనే ఆమె చెప్తుంది. ఈ రెహానా అనే ఆమె చెప్పుడు మాటలు విని ఆమె డేట్ అయినటువంటి అరిక రమేష్ ఏం చేస్తారంటే అతని బాబతైనటువంటి అల్లుడు చందు అనే వాడిని కలుపుకొని ఈ మటర్ ప్లాన్ వేసుకుంటారు. కానేసి ఆ పత్రికను తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ రెహానాని అడుగుతారు ఈ రమేష్ అనే వ్యక్తి, నీ భర్త ఎప్పుడు ఆ ఏరియాలో జనాలు ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు చంపడానికి అవకాశం ఉందంటే వీడు ప్లాన్ ప్రయత్నం పథకం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల అంటే 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల ఆ కాలనీలు జనాలు తక్కువ ఉంటారు ఎవరు రాదని చెప్పేసి చెప్తే వీళ్ళు ఏదైతే రాకీయుడు ఆరిక రమేష్ అతని సొంత అల్లుడైనటువంటి బంటు చందు తర్వాత ఈ ఆరిక రమేష్ భార్య కూడా ఉంటుంది ఇందుట్లో ఆటో వేసుకొని వస్తారు. ఆటో వేసుకొని ఆ ఏదైతే చనిపోయిన ఇంటి దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఆమె సైగి చేస్తారనమాట. ఇంకా ఎక్కడే ఉన్నారు ఎవరు లేరంటే ఈ ఆటో కాపలగా భార్య నుంచేసి ఈ అట్టు అధికారమైన భార్య నుంచేసి ఇద్దరు కత్తులు తీసుకొని పోయి పోయినా ఆమె తలుపు తీయపోసరికి భర్త తలుపు ఉన్నాడు. భర్త ఉండి తలుపు తీయకపోయి తలుపు నెట్టుకొని పోయి ఆ కత్తి కొట్టతో టపాటపా ఇద్దరు మాట్లాడుకుండా ఇద్దరు కొట్టేస్తారు. రమేష్ కొడేస్తారు, అదే చందు కూడా కొడతారు. తర్వాత ఆ బాధ తట్టుకోలేక ఏదైతే మృతులు ఉందో బయటికి పరిగెత్తుకోవచ్చంటే బయటకు వచ్చి వేరే ఇళ్ళలోకి వచ్చారు. అక్కడ వాళ్ళు చేసి ఆటో వేసుకొని రెడీగా ఉన్నటువంటి
ఈ భార్య ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ భార్య పోయేటప్పుడు ఏం చేస్తుందంటే, ఈ వ్యాన్ అతను పారిపో ఇక్కడ ఉండబోతుంది అని చెప్పి భార్యలో పడుతున్నాడు. ఈ విధంగా అక్రమ సంబంధ నిపుణతో ప్రియుడితో కలిసి పథక ప్రకారం ఈ హత్య చేస్తారు. పథక ప్రకారం ఈ హత్య చేస్తారు. ఈ హత్యని మన టోటల్ చేయగారు రెండు రోజులు. దీని తర్వాత వీళ్ళు చాలా దూరం ప్రయాణం చేస్తారు. పక్కన ఈ కత్తులో కడబడేస్తారు. తర్వాత రక్త మరకలు బట్టలో కడబడేస్తారు. వీళ్ళు తీసుకుపోయిన ఆటో కూడా అక్కడ ఉంది. అది వేరే ప్లేస్లో ఉంది. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో బాగా చెప్పలేమని ఆటోను అక్కడ పెడతారు. ఇవన్నీ చేసిన ఈరోజు మార్నింగ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏదైతే హత్యలో పాల్గొన్నటువంటి నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ సమస్యలు ఈ కత్తులు ఈ రెండు కత్తులను రక్త మరకలు కట్టిన బట్టలు స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు కోర్టు ఆధార పడుతాం. రెండు రోజుల్లో మర్డర్ జరిగిన రెండు రోజుల్లో మన యొక్క ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా చేసి ఎక్విప్మెంట్ వెంటనే పట్టుకున్నటువంటి మన భూటాన్ సీఎల్ రమేష్ గారిని ఎస్పీగా ప్రత్యేకంగా అభినందించారు. ఇవాళ్ళు కూడా ఇస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించింది భార్య. ఈ దారుణానికి భార్య కూడా సహకరించింది. భర్త ఈశ్వర్ కుమార్పై ప్రియుడు, అతని భార్య, అతని అల్లుడు చందు కత్తులతో దాడి చేసి చంపారు. ఈ సమయంలో ఇంటి బయట భార్య రెహానా కాపల కాసింది. అయితే పాత కక్షలతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా రెహానా డ్రామా ఆడి నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులకు అనుమానం వచ్చి విచారించడంతో విస్తుపోయి నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అంటే చాలా దారుణంగా భర్తను హత్య చేయించింది, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ కాలనీకి చెందిన ఈశ్వర్ కుమార్ సాహు కేసు ఘటనను ఎటకేలకు కొత్తగూడెం టూటన్ పోలీసు అయితే ఛేదించారు. అయితే ఈ దర్యాప్తులో సంచలనమైన విషయాలను గుర్తించినట్లు కొత్తగూడెం టూటన్ పోలీసులు వెల్లడించారు. నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో డిఎస్పీ రెహమాన్ పాల్గొని ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని చాలా కూలంకషంగా మీడియాతో వివరించడం అయితే జరిగింది. మొత్తంగా ఈశ్వర్ కుమార్ సాహు హత్య ఉదంతంలో చాలా క్రియాశీల పాత్ర పోషించింది తన భార్య రెహాని అన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న ఇంట్లో ఎవరు లేని సమయంలో కేవలం భర్త ఒంటరిగా ఉన్నటువంటి విషయాన్ని తన భార్య రెహానా అటు ఎవరైతే హత్య చేసినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో నిందితులు అరిక రమేష్, భట్టు చందుతో కలిసి ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వర్ కుమార్ సాహుపై మారణాయుధులతో ఒక్కసారిగా విచక్షణయుతంగా దాడులు చేశారు. అయితే తన హత్య యత్నానికి కారణం భార్య రెహానే అని అప్పటికే ఈశ్వర్ కుమార్ సాహు కూడా గుర్తించి వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేశాడు. స్థానికుల సహాయం కోరాడు, కేకలు కూడా వేశాడు. దీంతో హుటాహుట్ని గమనించినటువంటి స్థానికలు హత్య చేసినట్లు పోలీసులు విచారణ అయితే గుర్తించారు. చాలా పక్కా సమాచారం. ఎప్పుడైతే ఇంట్లో తన భర్త ఒంటరిగా ఉన్నటువంటి విషయాన్ని రెహానా రమేష్ కు సమాచారం అందించు, రమేష్ చందు అనే మరొక యువకుడి సహకారంతో పూర్తి స్థాయిలో ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో మారణాదులతో అటు ఈశ్వర్ కుమార్ సాహుపై దాడికి పాల్పడినట్లయితే పోలీసులు గుర్తించారు. ఈ తతంగం వెనుక వివాహేతర సంబంధమే కారణమని, వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డొస్తున్నాడంటూ రెహానా ముందస్తు పథకం ప్రకారం కుట్ర చేసి ఈశ్వర్ కుమార్ సాహును అంతమొందించినట్లయితే సమాచారం. అయితే మనకు అందుతున్నటువంటి సాధారణ సమాచారం కారణంగా గతంలోనే ఈశ్వర్ కుమార్ సాహు తన భార్య రెహానాకు అదేవిధంగా రమేష్ అనే యువకుడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. సన్నిహితుల సమక్షంలో అటు రమేష్ ను పిలిపించి పలుమార్లు కూడా మందలించడం జరిగింది. ఇంకోసారి తన భార్య జోలికి రానని మాట ఇవ్వడంతో రమేష్ ను కూడా ఈశ్వర్ కుమార్ సాహు వదిలిపెట్టినట్టు సమాచారం అయింది. కానీ ఇలా కక్షపూర్తంగా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని, ఫోన్ మాట్లాడివ్వట్లేదని, సంభాషణను కొనసాగించకుండా అడ్డుపడుతున్నాడని ఒక దురుద్దేశంతో కక్ష సాధింపు చర్యలతో భార్య రెహానా అటు ప్రియుడు రమేష్ తో కలిసి ఈశ్వర్ కుమార్ సాహును హత్య చేయడంతో ఒకసారిగా సొంత కుటుంబంలో పూర్తి స్థాయిలో కన్నీటి ఛాయలు మిగిలిన్నాయి. ఎందుకంటే తన కుమారుడు హత్యకు, అది కూడా దారుణమైనటువంటి హత్యకు కోడలే కారణమని తెలియడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మునీరు అవుతున్నారు. ఇప్పటికే రెహానాను 15 ఏళ్ల క్రితం ఈశ్వర్ కుమార్ సాహు ప్రేమించి పెళ్లి చేసినట్లు మనకు సమాచారం అవుతుంది. వీరిద్దరికీ ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు తల్లి అరెస్టుతో ఒకసారిగా ఆ పిల్లలు ఇద్దరు కూడా దిక్కుతోసిన స్థితిలో ఉన్నట్టు మీకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. కట్టుకున్న భర్తనే కషాయి భార్య కలదక్షడంతో ఒకసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామంలో విశాల చాయలు అలుముకున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. కొత్తగూడెం గౌతమ్ నగర్ కాలనీ సింగరేణి క్వార్టర్స్ లో జరిగిన హత్యను పోలీసులు ఛేదించారు. భార్య భర్తను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక భార్య భర్త హత్యకు పాత కక్షలే కారణమంటూ నమ్మించే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఈ విషయాన్ని ఛేదించారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేసే నిందితుల్ని దర్యా
ప్రస్తుతం రిమాండ్కి పంపించారు పోలీసులు.